బైపాస్ నుంచి టెంపుల్కి ప్రజలు బాగా వస్తారు. దాని గురించి వాడకట్టు ప్రజలు కోరిక మేరకు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు, చైర్మన్ గారు, మన కేటీఆర్ గారు 50 కోట్లలో సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి మా వాడకట్టు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. వర్గం ఎలక్షన్స్ అయిన తర్వాత నిర్వహించిన మొదటి కౌన్సిల్ మీటింగ్లో, ఇంతకు ముందు పెండింగ్లో ఉన్నటువంటి వర్క్లని, టెండర్స్ని అప్రూవల్ చేయడం జరిగింది. అందులో ఒకటి అయినటువంటి ఈ అష్టలక్ష్మి టెంపుల్లో ఉన్న, టెంపుల్కి దారిగా ఉన్నటువంటి రహదారికి సిసి రోడ్ని అప్రూవ్ చేయడం జరిగింది. దాని అగ్రిమెంట్ కూడా పూర్తయి ఈరోజే పట్టణ ప్రగతిలో భాగంగా కూడా దాని భూమి పూజ చేయడం జరిగింది. సుమారు 14 లక్షల వ్యయంతో ఈ రోడ్ను నిర్మించడం జరుగుతుంది. మేము ఎలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ అష్టలక్ష్మి టెంపుల్లో ఉన్న భక్తులు, ఈ వార్డు వాస్తవ్యులందరూ కూడా మమ్మల్ని కోరడం జరిగింది. మేడం గారు, చాలా రవాణా ఉంటుంది, ఎందుకంటే ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది అష్టలక్ష్మి గుడి. చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక ఇలాంటి దేవాలయానికి రహదారి ఇంత అస్తవ్యస్తంగా ఉందని మమ్మల్ని కోరడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఉన్న టెండర్ని అది మేము కౌన్సిల్ మీటింగ్లో అప్రూవ్ చేసి మన సంజయ్ అన్న గారి సహకారంతో అది ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా మొదటి రోజైన కార్యక్రమంలో కూడా ఈ వార్డులో కూడా ఈరోజు మొదటిగా మేము సందర్శించడం జరుగుతుంది. అలాగే మన గుగ్గిలని హరీష్ అన్న గారు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు. అలాగే ఇక్కడ వార్డు కమిటీ మెంబర్స్, మన కౌన్సిలర్ అన్నతో, అలాగే మన స్పెషల్ ఆఫీసర్స్ అందరితో కలిసి కూడా ప్రజలందరూ సహకరించి ఆ వార్డు కమిటీకి మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇంకా మౌలిక సదుపాయాలు ఏమేమి ఉన్నాయి, ఇంకేమేమి కావాలని కూడా వారి దృష్టికి తీసుకువస్తే వారు మా దృష్టికి తీసుకువస్తారు. మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి సహకారంతో, అలాగే మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారైన రావి గారి సహకారంతో కూడా మేము వాటిని, అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రజలందరికీ కూడా ఒక విన్నపం, సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి, మాకు సహకరించండి. అలాగే వ్యక్తిగతంగా కూడా తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేస్తూ త్వరలోనే ఆ తడి చెత్త పొడి చెత్త ఆ చెత్త బుట్టలను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇంటి ఇంటికి. వాటిని సద్వినియోగం చేసుకొని వేరువేరు చెత్తను వేరువేరు పరిచి కూడా ఇంటి ముందుకి ఆటోలు వస్తూ ఉంటాయి మా మున్సిపల్ నుంచి. ఆటోకి అప్పగించండి, అటు ఇటు ఖాళీ స్థలాల్లో పడేయకుండా, ఎందుకంటే అది తిరిగి మీ మీదకే ఎఫెక్ట్ అవుతుంది. పందుల రకంగా కానీ, దోమల రకంగా కానీ వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అలాంటి సద్వినియోగం పరుచుకోండి, అలాంటి ఒక అవకాశాన్ని. చెత్తబండికే చెత్తనివ్వండి, బయట అటు ఇటు పడేయకుండా. అలాగే ఖాళీ ప్లేసెస్ ఏవే ఉన్నాయో కూడా మన కౌన్సిలర్ అనే దృష్టికి తీసుకొని వెళ్తే, ఈరోజు స్పెషల్ డ్రైవ్గా పెట్టుకొని ఒక 2 ట్రాక్టర్లు వస్తున్నాయి, జేసీపీ వస్తుంది, అలాగే 2 బ్లేడ్ ట్రాక్టర్స్ వస్తాయి, ఒక అలాగే 10 మంది మున్సిపల్ స్టాఫ్ కూడా వస్తారు ఇక్కడ, శానిటేషన్ స్టాఫ్. వాళ్ళందరినీ వినియోగించుకొని చెత్త ఏదైతే ఉందో, అలాగే డ్రైన్లు, క్లినిక్ అని ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయించుకోండి. అలాగే ఒక్కరోజులో ఏది కాదు, ఒక్కరోజులో అద్భుతాలు జరగవు.
మీకు మెయిన్ మెయిన్గా ఏమేమి అవసరం ఉన్నాయో అవి ఒక ప్రణాళికాబద్ధంగా దృష్టికి తీసుకొని వస్తే ఒక ప్రణాళికను తయారు చేసుకొని 10 రోజులలో త్వరితగతిన పూర్తి చేయడానికి మాకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మన ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున నిధులు కూడా వచ్చి ఉన్నాయి మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీకి. వాటిని వినియోగించుకొని మనకు ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సదవకాశాన్ని పట్టణ ప్రగతి ద్వారా మనం వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వారికి మనం కానుకగా ఇద్దాం. అలాగే ప్రజలందరికీ మరొకసారి విన్నపం, మాకు సహకరించండి, అధికారులకు సహకరించండి. స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు వాటిలో సందర్శిస్తూ ఉంటారు. స్పెషల్ ఆఫీసర్ కానివ్వండి, సూపర్వైజర్ ఆఫీసర్ కానివ్వండి, అలాగే మన కౌన్సిలర్లు కానివ్వండి, ఎప్పటికప్పుడు ఈ 10 రోజుల డ్రైవ్లో తిరుగుతూ ఉంటారు. వారి దృష్టికి తీసుకువెళ్ళండి. అలాగే స్వచ్ఛందంగా ముందుకు రండి. అందరం కలిసి ఒక కుటుంబంలాగా పనిచేద్దాం, కార్మికుల్లాగా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు.